దేవుని నామమున అందరికీ శుభములు. పాస్కా కాలములో నాలుగవ సోమవారము. మొదటి పట్టణము అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 1వ వచనము నుండి 18వ వచనం వరకు. అన్యులు కూడా దేవుని వాకును అంగీకరించిరని యూదయా సీమలో ఉన్న అపోస్తలులు సోదరులు వినిరి. పేతురు ఎరుసలేమునకు వచ్చినప్పుడు అన్యులకు సున్నతి అవసరమని వాదించు యూదులు అతనిని విమర్శించిరి. సున్నతి పొందని అన్యుల ఇంటికి నీవు అతిథిగా పోయి వారితో కలిసి ఏల భుజించితివి అని పేతురును వారు ప్రశ్నించిరి. అందుచే పేతురు అక్కడ జరిగిన సంఘటన గూర్చి మొదటి నుండి చివరి వరకు వివరింపసాగెను. నేను యొప్పా నగరములో ప్రార్థన చేసుకొనుచుండగా తన్మయత్వములో నాకు ఒక దర్శనము కలిగినది. ఆ దర్శనములో పరలోకము నుండి నాలుగు కొంగులతో క్రిందకి దింపబడుచున్న ఒక పెద్ద దుప్పటి వంటి దానిని నేను చూచితిని. అది నా ఎదుటకు వచ్చి ఆగినది. నేను పరిశీలించి చూడగా అందులో చతుష్పాద జంతువులు, అడవి మృగములు, ప్రాకిడి ప్రాణులు, ఆకాశ పక్షులు నాకు కనిపించినవి. అప్పుడు పేతురు, లెమ్ము, వీనిని చంపుకొని తినుము అను ఒక స్వరము నాకు వినబడెను. కాని నేను, ప్రభు వలదు, నేను ఎప్పుడైనను నిషిద్ధమైనదియు అపరిశుద్ధమైనదియు తినలేదు అని బదులు పలికి తిని. మరల ఆకాశము నుండి ఆ స్వరము, దేవుడు శుద్ధమైనదని ప్రకటించిన దానిని నీవు నిషిద్ధముగా భావింపరాదు అని వినిపించెదు. ముమ్మారు అట్లు జరిగిన పిదప అది అంతయు పరలోకమునకు తీసుకొని పోబడెను. ఆ సమయములోనే కైసరియా నుండి నా కొరకు పంపబడిన ముగ్గురు మనుషులు నేను ఉండిన ఇంటి వద్దకు వచ్చిరి. సందేహింపక వారితో వెళ్ళుము అని ఆత్మ నాతో చెప్పెను. ఈ ఆరుగురు సోదరులను నాతో కైసరియాకు వచ్చిరి. మేమందరము కొర్నేలి ఇంటికి వెళ్ళితిమి. నీవు యొప్పాకు మనిషిని పంపి పేతురు అనబడు సీమోనును పిలిపింపుము. అతడు నీకు కొన్ని మాటలు చెప్పును. ఆ ఉపదేశముచే నీవు నీ కుటుంబమును రక్షింపబడుదురు అని ఒక దేవదూత తన ఇంటిలో కనిపించి చెప్పినదంతయు అతడు మాకు వినిపించెను. నేను మాట్లాడుటకు ప్రారంభించినప్పుడు మొదట మనపై దిగివచ్చినట్లుగానే పవిత్రాత్మ వారిపైనను దిగివచ్చెను. యోహాను నీటితో బప్తిస్మమిచ్చెను, కాని మీరు పవిత్రాత్మతో జ్ఞానస్నానము పొందుదురు అని ప్రభువు చెప్పిన విషయము అప్పుడు నాకు జ్ఞాపకము వచ్చినది. మనము ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించినప్పుడు దేవుడు మనకు ఇచ్చిన వరమునే అన్యులకు ఇచ్చెను. ఆయనను కాదనుటకు నేను ఎవడును అని పేతురు వారికి తెలియచెప్పెను. వారు ఇది విని విమర్శించుట మానివేసి పశ్చాత్తాపపడి నిత్య జీవము పొందుటకు దేవుడు అన్యులకు కూడా అవకాశము కల్పించెను అని దేవుని స్తుతించిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ, సజీవ దేవుడైన నీ కొరకు నా హృదయము తపించుచున్నది. సజీవ దేవుడైన నీ కొరకు నా హృదయము తపించుచున్నది. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 10వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనము వరకు. నేను మీతో నొక్కి ఒక్కానించుట ఏమనగా, గొర్రెల దొడ్డిలోనికి ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కివచ్చువాడు దొంగయు దోపిడికాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, కావలివాడు వానికి తలుపు తీయును, గొర్రెలు వాని స్వరమును గుర్తించును. అతడు తన గొర్రెలను పేరు పేరున పిలిచి బయటకు తోలుకొని పోవును. తన గొర్రెలను అన్నింటినీ బయటకు తోలుకొని వచ్చిన పిదప వాడు వానికి ముందుగా నడుచును. గొర్రెలు
వాని స్వరమును గుర్తించును, కనుక అవి వాని వెంట పోవును. అవి పరాయివాని స్వరమును ఎరుగవు, కనుక అవి వాని వెంట వెళ్ళక దూరముగా పారిపోవును. యేసు వారికి ఈ దృష్టాంతమును వినిపించెను, కాని ఆయన చెప్పునదేమో వారు గ్రహించలేకపోయిరి. అందుచే యేసు మరలా ఇట్లు చెప్పెను, గొర్రెలపోవు ద్వారమును నేనే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు, దోపిడిగాండ్రు, గొర్రెలు వారి స్వరమును ఆలకింపలేదు. ద్వారమును నేనే, ఎవడేని నా ద్వారా ప్రవేశించిన ఎడల వాడు రక్షణ పొందును, అతడు వచ్చుచు పోవుచు ఉండును, వానికి మేత లభించును. దొంగవాడు దొంగలించుటకు, హత్య చేయుటకు, నాశనము చేయుటకు మాత్రమే వచ్చును. నేను జీవమునిచ్చుటకును, దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చియున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.